ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా కూడా మన డేటాని చైనాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు రేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీరు కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అండ్ అలాగే ఇంకా వీడియోని లైక్ చేస్తుండిపోతే లైక్ చేయండి. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ లోకి వచ్చేస్తే, అసలు పబ్జి ఇండియాలో బ్యాన్ అవ్వడానికి కారణం ఏంటంటే మన డేటాను చైనాకి లీక్ చేస్తుందన్న ఈ రీజన్ తోటే మనకి ఇండియాలో పబ్జి అనేది బ్యాన్ చేశారు. పబ్జి మాత్రమే కాదు, దీంతో పాటు చాలా యాప్స్ అయితే బ్యాన్ చేశారు ఇండియాలో. అయితే దాని తర్వాత ఏంటంటే మనకు పబ్జి అనేది బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతోటి మనకి ఇండియాలోకి తీసుకొచ్చింది. కాకపోతే ఇది కంప్లీట్ గా ఇంకా ఇండియాలో లాంచ్ అవ్వలేదు, ఇంకా ఎర్లీ యాక్సెస్ స్టేజ్ లోనే ఉంది. అయితే ఇప్పుడు దీని నుంచి వస్తున్న కొత్త న్యూస్ ఏంటంటే మన డేటాని చైనా సర్వర్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అయితే ఇది నేను చెప్తున్న న్యూస్ కాదు, మనకు ఐజీఎన్ అనేది రిపోర్ట్ అనేది ఇచ్చింది. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే మనం ఏదైతే గేమ్ ఆడతామో ఆ గేమ్ కి సంబంధించిన డేటా అనేది చైనాలో ఉన్న బీజింగ్ లో ఉన్న సర్వర్స్ లోకి వీళ్ళైతే డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఇది మాత్రమే కాదు, మనం గేమ్ అనేది బూట్ చేసేటప్పుడు వచ్చే పింగ్ ను కూడా మనకు చైనాలోని బీజింగ్ లో ఉన్న సర్వర్స్ కి సెండ్ అయితే చేస్తుంది. అంటే మనం గేమ్ అనేది ఓపెన్ చేసేటప్పుడు క్రాఫ్ట్ అని చెప్పేసి లోగో వచ్చి గేమ్ అనేది ఓపెన్ అవుతుంది కదా, సో దానికి సంబంధించిన పింగ్ ను కూడా మనకు చైనాలోని బీజింగ్ లోని సర్వర్స్ కి సెండ్ అయితే చేస్తుంది. సో వీళ్ళు ఏంటంటే విత్ ప్రూఫ్ తో సహా ఐపీ అడ్రస్ అనేది చూపించారు. సో ఇక్కడ కాల్ అంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. సో ఇవే అన్నమాట మనకు డేటా అనేది లీక్ చేస్తుందనడానికి ఆధారాలు. సో అసలు పబ్జిని ఇండియాలో బ్యాన్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి డేటా లీక్ చేస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో వచ్చి కూడా మనకు సేమ్ అదే పని చేస్తుంది. సో చూద్దాం ఏమవుతుంది అనేది. అండ్ అలాగే బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాని ఇండియాలోకి తేవద్దని చెప్పేసి చాలా మంది పొలిటీషియన్స్ కూడా గవర్నమెంట్ కి రిక్వెస్ట్ అయితే చేశారు. సో పబ్జి ఇండియాలో కంప్లీట్ గా లాంచ్ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా డేటా లీక్ చేస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా బ్యాన్ చేస్తారు ఇప్పుడు కూడా. సో ఏమవుతుందనే చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్. సో టాపిక్ నచ్చిన వీడియో లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.